పాత్ర కే మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. పార్టీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. గతంలో 2017వ సంవత్సరంలో ఇదే ప్రాంతంలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించుకున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ ప్లీనరీ తర్వాత అధికారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకున్నదన్నటువంటి విషయం కూడా విదితమే. ఇప్పుడు 2022 లో 5 సంవత్సరాల తర్వాత 8 9వ తారీఖుల్లో 8 9 అన్నటువంటిది ఒక సాంప్రదాయంగా మనం నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి ఒక దీనికి 8 9 తారీఖులకి ఒక ప్రాధాన్యత ఉంది కాబట్టి నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ 22 తర్వాత మీ అందరికీ కూడా నేను ఈ వేదికపై నుంచి చెప్తా ఉన్నాను. మళ్ళీ తిరిగి 2027 లో మళ్ళీ అధికారంలోకి వచ్చి 2022 ఇప్పుడు నిర్వహించుకుంటున్నాం. 5 సంవత్సరాల తర్వాత 2027 లో మళ్ళీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకుంటాం, ఘనంగా నిర్వహించుకుంటాం. ఎంతో మనోధైర్యంతో మేము ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఒకటే ఒక సిద్ధాంతం మీద మా పార్టీ అంతా కూడా మా పార్టీ యొక్క నాయకులందరం కూడా ఏకత్రాటి మీద నడవడం జరుగుతుంది. కిక్ బాబు అవుట్ గెట్ ది పవర్ అండ్ సర్వ్ ద పీపుల్ ఇదే నినాదంతో మేము 2024లో జరిగేటటువంటి ఎన్నికల్లో మేము మళ్ళీ తిరిగి అధికారంలోకి 175 స్థానాలకు 175 కైవసం చేసుకుంటామన్న ధీమాతో మేము ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. ఈ నెల జూలై మాసం 8-9వ తారీఖుల్లో రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు ఇక్కడ జరుగుతాయి. నియోజకవర్గ స్థాయి సమావేశాలని నిన్నటితో పూర్తి చేసుకున్నాం. ఈ రోజు రేపు ఆ మరుసటి రోజు 3 రోజులు జిల్లా స్థాయి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత 8-9వ తారీఖుల్లో రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు జరుగుతాయి. మా ప్లీనరీ సమావేశాలు మిగతా వాటికన్నిటికన్నా భిన్నంగా ఉంటుంది. మిగతా ఈ యొక్క ప్లీనరీ సమావేశాలంటే అర్థం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పోస్టులకు ఇచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా హాజరవుతారు. కింద స్థాయి నుంచి, క్షేత్రస్థాయి నుంచి, వార్డు సభ్యుని దగ్గర నుంచి, పంచాయతీ బోర్డులో వార్డు సభ్యుల దగ్గర నుంచి పై స్థాయి వరకు నాయకులందరూ కూడా ఈ యొక్క ప్లీనరీ సమావేశానికి లక్షల సంఖ్యలో హాజరు కావడం జరుగుతుంది. మొదటి రోజు అధ్యక్షుల ప్రారంభోపన్యాసంతో ఈ యొక్క సమావేశం ప్రారంభమవుతుంది. మళ్లీ తిరిగి అధ్యక్షుల వారు మళ్లీ సందేశం చివరిగా 9వ తారీఖు సాయంకాలం ఇస్తారు. ఈ యొక్క సమావేశంలో మా యొక్క నాయకులందరూ కూడా వివిధ అంశాలపైన చర్చించడం జరుగుతుంది. చర్చించి కొన్ని తీర్మానాలను కూడా చేయడం జరుగుతుంది. పార్టీలో నియమావళిలో కొన్ని సవరణలు కూడా ప్రతిపాదించడం జరుగుతుంది. ఆ సవరణల్ని సభ ప్లీనరీ ఆమోదం కోరడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈ సభని విజయవంతం చేసేదానికి ప్రయత్నిస్తున్నటువంటి మా నాయకులందరూ కూడా ముఖ్యంగా రఘు, మిగతా రఘు దగ్గర పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా పేరు పేరున పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. మా నాయకులందరూ కూడా సమిష్టిగా దీన్ని విజయవంతం చేయాలన్నటువంటి ఒకే ఒక దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. రాబోయేటటువంటి ఎన్నికల్ని ధైర్యంగా ఎదుర్కొని విజయవంతంగా బయట వస్తామనని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల ముందు ఇదే ప్రాంతంలో ప్లీనరీని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తిరిగి గౌరవ అధ్యక్షులు, మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో 8-9వ తారీఖుల్లో రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశం నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. 8వ తారీఖు అధ్యక్షుల వారి ప్రసంగంతో ప్రారంభించి
తొమ్మిదవ తారీఖు తిరిగి అధ్యక్షుల వారి ప్రసంగంతో ప్లీనరీ సమావేశాలు ముగుస్తాయి. మరి ఈ ప్లీనరీని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు గత మూడు సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలతో ఈరోజు రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఎంతో ఘనంగా నిర్వహించడానికి మరి పార్టీ పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. మరి అందరూ ఈ ప్లీనరీకి సమావేశాలకు వచ్చి జయప్రదం చేసి మరి అధ్యక్షుల వారి యొక్క దిశానిర్దేశంతో పార్టీని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకుని వెళ్లి మరి ఆ గౌరవ అధ్యక్షుల వారు చెప్తున్న విధంగా 175కు 175 సీట్లు వచ్చే విధంగా పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ అందరూ వచ్చి గౌరవ అధ్యక్షుల వారి ఆదేశాలను స్వీకరించాలని చెప్పేసి అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.